నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు బిందు అని పిలిచే పేరులో రాంగ్ ఏంటి. సో హైదరాబాద్ చెందిన ఒక బిందు బీటెక్ చేసింది, బీటెక్ చేసిన తర్వాత జాబ్ ట్రయల్స్ అన్నీ చేసింది, ఎక్కడ జాబ్ ఆఫర్ రాకపోతే ఖాళీగా ఉండకుండా మళ్ళీ ఎంటెక్ చేసింది. ఎంటెక్ చేసినా కూడా మళ్ళీ 6 నెలలు ఎతికినా ఎక్కడ జాబ్ దొరకలేదు. అంటే ఇక్కడ ఏమంటే బిందువులో ఒక ఐ ఒక యు ఉంది. ఐ అంటే 9, యు అంటే 3, 12 నంబర్. 12 అంటే తల కింద. ఇక్కడ జాబ్ వస్తుందంటే అక్కడికి పోతారు, అక్కడ జాబ్ వస్తుందంటే ఇక్కడికి వెళ్తారు. సో రైట్ ప్లేస్కి రైట్ టైంలో వెళ్ళరు. ఉద్యోగం ఖాళీ ఉంటుంది, అక్కడికి ఈఎంఐ పోదు, వేరే వాళ్ళు పోతారు, వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది, ఈఎంఐ కన్నా తక్కువ మార్కులు వాళ్ళకి. సో బిందు నన్ను కలవడం జరిగింది, సార్ నాకు అసలు జాబ్ ఉందా, జాబ్ చేసి 1 or 2 ఇయర్స్ సంపాదించి మళ్ళా ఆ డబ్బులతో అమ్మ నాన్నకి ఏదైనా కొనిచ్చి మళ్ళీ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను, నాకు ఏజ్ పెరుగుతుంది, జాబ్ వచ్చే ఆశలు అయితే కనపడడం లేదు, మా ఫ్రెండ్స్ చాలామందికి వచ్చేసాయి నాకు రావట్లేదు. సో నేను కరక్షించిన తర్వాత బెంగళూరులో ఒక మల్టీనేషనల్ కంపెనీలో మంచి శాలరీతో అమ్మాయి జాబ్ కొట్టింది. ఆ తర్వాత 2 ప్రమోషన్స్, మంచి మ్యారేజ్, మళ్ళీ పిల్లలకు కూడా నేనే కరక్షన్ ఇచ్చాను. సో ఒక లైఫ్ బాగా సెటిల్ అవ్వాలంటే పేరులో మంచి నంబర్ ఉండాలి. ఇలా కొన్ని వేల మంది బిందులకి ఇచ్చానండి. బిందు ఒక అయ్యు, చింటూ కామనెస్ట్ వరస్ట్ నిక్ నేమ్ చింటూ, తర్వాత బుజ్జి, మింటు ఒక అయ్యు ఒక అయ్యు, బిందువులో ఒక అయ్యు, సింధువులో ఒక అయ్యు, హీరో విష్ణు. సినిమాలు ఆడాలి, సినిమాలు ఆడడం లేదు, 100 కోట్లు పెట్టినా సినిమాలు ఆడవు, ఒక అయ్యు ఉంటే. సో కామనెస్ట్ రాంగ్ వైబ్రేషన్స్ ఒక ఐయు ఉంటే ఉంటాయి. సో బిందువులో ఏమేమి రాంగ్ ఉన్నాయి, టూ 1, 5, 4, 6, 10, 15, 16, 18, ఈ 18ని రక్తం కారుతున్న చంద్రుడు. సో ఈ తలకాయ అనుకుంటే తలకాయలో ఉంచి రక్తం కారాలి. సో లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ టెన్షన్స్. 18 నంబర్లో అశాంతి, వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, చిన్న విషయం పెద్ద చేసుకుంటారు. 18 వాళ్ళు పెళ్ళికి ముందు చాలా సాఫ్ట్గా ఉంటారు, మహారాణిలాగా సాఫ్ట్గా చాలా కేరింగ్గా లవ్వింగ్గా ఉంటారు. పెళ్ళైనాక ఈ 18 నంబర్ బయట వస్తుంది. ఇది బయట వచ్చి జీవితాన్ని చాలా చెడు చేస్తుంది. మెయిన్గా భర్తతో కొట్లాట్లు, మనస్పర్ధలు, మాటక మాట, అత్తిళ్ళు తక్కువ, పుట్టిళ్ళు ఎక్కువ. దిస్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డైవర్స్. సో బిందువులో చైల్డింగ్ సిస్టంలో 18 నంబర్ రావడం ఫస్ట్ ఇఫెక్ట్. సో పైథాగరస్ సిస్టంలో బిందువులో 2, 9, 5, 4, 3, 11, 16, 20, 23. 23లో ఓవల్స్ ఐయు. సో ఐ అంటే 9, యు అంటే 3,
టోటల్ ఈజ్ ఈక్వల్ టు 12 అనేది రివర్స్ లైఫ్, నా జీవితాన్ని తలకిందులు చేసే స్వామి అని చెప్పేది 12. ఈ 23 నెంబర్ మంచి నెంబర్, కేసీఆర్ గారు 23, రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, అండ్ ఆల్ స్టార్స్ హీరో శ్రీకాంత్ 23, అనుష్క 23, స్టార్స్ 23. బట్ 12 రావడం వల్ల ఈ స్టార్ పనిచేయదు. 12 అనేది నా జీవితాన్ని తలకిందులు చేయండి, నన్ను మోసం చేయండి, ఎవరన్నా ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్ళైతే చేసుకోడు, ఎన్ని రోజులన్నా అలా గడిపేస్తుంటాడు. ఈ 12 రివర్స్, డబ్బు రివర్స్, డబ్బు ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు, ఇస్తాం ఇస్తామని చెప్పి సంవత్సరాలు సంవత్సరాలు మోసం చేస్తూనే ఉంటారు. ఆరోగ్యం మంచిగా ఉండదు. అందుకే యువి ఒక ఐ, ఒక యు ఒక ఐ, 30 ఏళ్ళకే క్యాన్సర్ వచ్చింది. పులి, పులి సినిమా బాగా దెబ్బతినింది, నిప్పు సినిమా బూడిద అయిపోయింది. సో ఇలా బిందులో ఐయు ఉన్నట్టు ఎవరి పేరులో ఐయు వచ్చినా ఆ పేరులో 100% కరెక్షన్ అవసరం. సో 12 ఇస్ ఫర్ రివర్స్ లైఫ్. సో బిందు అనే పేరు గల వాళ్ళు, నేను చూసిన బిందువుల్లో 99% బిందువులకి డైవర్స్ అయింది. 99% అమెరికాలో ఉన్న బిందువుకు డైవర్స్ అయింది, అనకాపల్లిలో ఉన్న బిందువుకు డైవర్స్ అయింది, తిరుపతిలో ఉన్న బిందువుకు డైవర్స్ అయింది. వీళ్ళకి అతి మంచితనం, ఎతిటి భర్త చిన్న తప్పు చేసినా తట్టుకోలేని చాలా టఫ్ క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి తప్పులు క్షమించరు. చిన్న జరిగినా పెద్ద జరిగినా ఆడికి వదిలేసుకుంటారు బంధాల్ని. సో ఇట్స్ ఎ నంబర్ ఆఫ్ డైవర్స్ రివర్స్ లైఫ్, విక్టిమ్ లైఫ్, సాక్రిఫైజ్ లైఫ్. సో మీ పేరు బిందు అయితే మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్వం టైప్, పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఎ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13, డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8 6 double 8 0 6 double 8 double 7 double 7 double 9 double 6 0 0 0 3 1 7 double 9 double 6 triple 0 3 1 7 9 1 double 3 7 8 9 1 double 9 9 1 double 3 7 8 9 1 double 9 నా వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. దిస్ ఈజ్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9 1 2 1 6 8 double 5 1 3. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హరస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నాదర కాకపోతే ఎక్కడోదర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి. పలానాలతో తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్
నెహ్రూ తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అంటే నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికొండలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మీరు వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.